హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. నేను ఈరోజు ఎమిసెట్ ట్యాబ్లెట్ గురించి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. దానికంటే ముందుగా మీరు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా వీడియోస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మనం ఎమిసెట్ 4mg ట్యాబ్లెట్లోకి ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే, దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాళ్ళు వచ్చి సిప్లా కంపెనీ వాళ్ళండి. దీని ప్రైస్ వచ్చేసి, దీని ప్యాకింగ్ కామన్గా 10 ట్యాబ్లెట్స్ వస్తుంది ఒక స్ట్రిప్లో. దీని ప్రైస్ వచ్చేసి 49 రూపీస్ 10 ట్యాబ్లెట్స్కి. ఇంకా దీంట్లో కాంపోజిషన్ ఆండన్ సెట్రాన్ అనేది ఉంటుందండి. ఆండన్ సెట్రాన్ అంటేనే కామన్గా యాంటీ ఎమిటిక్, వామిటింగ్ రావడాన్ని కంట్రోల్ చేస్తుంది, రాకుండా చేస్తుంది ఇది. ఇంకా ఈ ఆండన్ సెట్రాన్ బాడీలో మనకి ఎలా, ఈ ట్యాబ్లెట్ ఎలా పనిచేస్తుంది అంటే, కామన్గా ఈ నాసియా వామిటింగ్ అనే రావడానికి మెయిన్ కారణం ఏమంటే, ఈ కెమికల్ సబ్స్టెన్స్ ఒకటి ఉంటుంది, దాని పేరు సెరటోనిన్ అండి. అది మెయిన్ కాజ్ అవుతుంది నాసియా వామిటింగ్ వచ్చేదానికి. ఈ ట్యాబ్లెట్ అనేది, ఈ ఆండన్ సెట్రాన్ అనేది ఈ సెరటోనిన్ కెమికల్ని, అది చేసే పనిని కంట్రోల్ చేస్తుంది, బ్లాక్ చేస్తుంది. దానివల్ల మనకు ఆ వామిట్ రాకుండా, ఇంకా నాసియా అనేది రాకుండా కంట్రోల్ చేస్తుంది ఈ ఆండన్ సెట్రాన్. మీకు అర్థమైంది కదా మెకానిజం ఆఫ్ యాక్షన్ దీనిది. ఇంకా దీని మెయిన్ యూజెస్ వచ్చేసి ఎమిసెట్ది. ఇది కామన్గా వామిటింగ్ని, అందరి ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను కదా, వామిటింగ్ని కంట్రోల్ చేస్తుంది. ఇంకా ఈ క్యాన్సర్ పేషెంట్స్లో కీమోథెరపీ చేస్తారు కదండి, అప్పుడు కూడా ఇది నాసియా వామిటింగ్ రాకుండా చేయడానికి దీన్ని బాగా యూజ్ చేస్తారు, ఈ ఎమిసెట్ ట్యాబ్లెట్ అనేదాన్ని. ఇంకా ఆపరేషన్స్ అయిన తర్వాత కూడా ఒక్కొక్కరికి ఆ వామిటింగ్ సెన్సేషన్ అనేది, అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి కూడా ఈ ఎమిసెట్ ట్యాబ్లెట్ని బాగా యూజ్ చేస్తారు. ఇంకా దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్కి వచ్చేటప్పటికి ఎమిసెట్ 4mg ఒక్కొక్కరికి సైడ్ ఎఫెక్ట్స్ అంటేనే అందరికీ రావాలని రూల్ లేదండి. చాలా రేర్ కేసెస్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అది సివియర్గా ఏదైనా మీకు కనిపించినప్పుడు మీ డాక్టర్ని మీరు కన్సల్ట్ చేస్తే చాలా మంచిది. ఇంకా దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ మనం చూసుకుంటే, ఒక్కొక్కరికి హెడ్ పెయిన్, తలనొప్పి, ఇంకా జ్వరం వస్తుంది, ఒక్కొక్కరికి కాన్స్టిపేషన్ వస్తుంది, నోరంతా ఎండిపోతున్నట్టు ఉంటుంది, యూరిన్ పోయినప్పుడు ఇంకా పెయిన్ఫుల్గా ఉంటుందండి ఆ యూరినేషన్ అనేది. ఇంకా దీంట్లో డోసేజ్ వచ్చేపాటికి, నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఎమిసెట్ 4mg అనే ట్యాబ్లెట్. ఇది కామన్గా 4mg కాబట్టి 10 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని తీసుకోవాలండి. 10 ఇయర్స్ లోపల బిలో ఉన్న వాళ్ళకి సిరప్ అనేది వస్తుంది, దాన్ని మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకోవచ్చు. ఇంకా ఈ 10 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళు డైలీ 2 టైమ్స్ తీసుకోవచ్చండి, మార్నింగ్ ఈవినింగ్, బేస్డ్ అపాన్ దర్ కండిషన్, వాళ్ళ కండిషన్ ఎలా ఉంది అనేదాన్ని చూసుకొని మనం ఈ ట్యాబ్లెట్ తీసుకోవాలి. కామన్గా గ్యాస్ట్రిక్ది కానీ, వామిటింగ్ కానీ ఏ ట్యాబ్లెట్స్ తీసుకున్నా కానీ మీరు బిఫోర్ ఫుడ్, భోజనం చేయక హాఫ్ అన్ అవర్ ముందు మీరు ఆ ట్యాబ్లెట్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు భోజనం అనేది చేయాలండి, మీకు అది తెలిసే ఉంటుంది. సో ఇది మీరు భోజనం ముందు తీసుకోవాలి దీన్ని. నేను చెప్పిన విధంగా కానీ లేకపోయినా డాక్టర్ చెప్పిన విధంగా కాకుండా మీరు ఎక్కువ ట్యాబ్లెట్స్, వామిటింగ్ ఎక్కువ ఉంది కదా ఎక్కువగా తీసుకోవడం ఇలాంటివన్నీ చేయకూడదండి. మీరు అలాంటివి చేసినప్పుడే మీకు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీకు అలా ఏదైనా వేరే ప్రాబ్లమ్స్ ఉంది అంటే ఇమీడియట్గా మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే చాలా మంచిది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పిన ఈరోజు ఎమిసెట్ 4mg ట్యాబ్లెట్ గురించి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే దీని గురించి నాకు కామెంట్ చేయండి. ఇంకా మీకు ఇంకో డౌట్ ఏం రావచ్చు అంటే, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్లో, ఇంకా ప్రెగ్నెన్సీ లేడీస్లో దీన్ని యూస్ చేయొచ్చా అని మీరు అడగచ్చు. ఎమిసెట్ కామన్గా ఆండన్ సెట్రాన్, ఇది ఇంకా అనిమల్స్ మీద రీసెర్చ్ జరుగుతూనే ఉందండి. దీన్ని ప్రస్తుతానికైతే మనం ప్రెగ్నెన్సీ వాళ్ళకి దీన్ని ప్రిస్క్రైబ్ చేయలేము, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇది పర్ఫెక్ట్గా, ఇది బాగా ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేకుండా పనిచేస్తుందని ఎవరు చెప్పట్లేదు. దానివల్ల మనం ప్రెగ్నెన్సీ పైన, ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ ఉన్న మదర్స్కి దీన్ని యూజ్ చేయకూడదు. మీకు ఇంకా దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.